హలో ఆల్ టు మై సబ్స్క్రైబర్స్ అన్ అకాడమీకి ఈరోజే లాస్ట్ యాక్చువల్గా ప్రైజెస్ అన్ని రైజ్ అవుతున్నాయండి. సో ప్రైజెస్ యాక్చువల్గా ఈ రోజు నుంచే మీరు ఈ రోజు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ రోజైనా మీకు ఆ డిస్కౌంట్ అవైలబుల్లో ఉంటుంది. మీరు ఇంకా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కోసం సో నా రెఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు ఇంకా కూడా ఎక్స్ట్రా 10% ఆఫ్ వస్తుంది. సో ఫార్ హరీ అప్, మళ్ళీ మీకు ఇంత ప్రైజ్ రైజ్ డ్రాప్ అయితే ఉండదు ఎప్పుడు. సో మళ్ళీ రైజ్ అవుతున్నాయి ప్రైజెస్. మళ్ళీ మీరు ఫ్యూచర్ లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నా కానీ తక్కువ ప్రైసెస్ కి అయితే రావు, అందుకని చెప్తున్నాను. ఓకే, మీరు అన్అకాడమీలో చాలా బెనిఫిట్స్ ని పొందొచ్చు మీకు. ప్లస్ ఇంకా ఐకానిక్ సెషన్స్ వల్ల ఇన్ డీటెయిల్డ్ గా ఎంసీక్యూస్ తో పాటు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టాపిక్ బై టాపిక్, పేజ్ బై పేజ్, లైన్ బై లైన్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ మీరు డౌట్స్ అడగచ్చు అన్అకాడమీ వాళ్ళని. అండ్ మీకు ఇన్ డీటెయిల్డ్ గా ఒక వీడియో రిప్రజెంటేషన్ లో డౌట్స్ పంపిస్తారు. ఇంకా లైవ్ గా కూడా డౌట్స్ అడగచ్చు. అండ్ మీకు సపరేట్ మెంటర్స్ ని పెడతారు, మీకని సపరేట్ గా ఉంటారు. ఇప్పుడు సోఫార్ అయితే మనకి ఏసీఈ టీమ్ బ్యాచ్ అని, సో ఇది 24th November నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ర్యాపిడ్ రివిజన్ ఆఫ్ 11th ఫర్ నీట్ 2023, ఇది కూడా 24th November నుంచి స్టార్ట్ అయింది. ఇంకా అన్అకాడమీలో కానీ మీరు ప్లస్ ఇంకా ఐకానిక్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలనుకుంటే మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని కూడా అన్అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఈ నెంబర్ కి కాల్ చేసినట్టయితే నా రెఫరల్ కోడ్ చెప్తే మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో మండే టు సాటర్డే 10 AM నుంచి 7 PM వరకు ఈ రోజు అయితే తప్పకుండా కాల్ చేయండి, ఎందుకంటే ఈ రోజు తర్వాత నుంచి ప్రైసెస్ చాలా రైజ్ అవుతున్నాయి కాబట్టి. అండ్ యూనిక్ అన్అకాడమీ ఇంటెలిజెంట్ క్వెస్ట్ కూడా రన్ అవుతుంది. సో టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో, 30 minutes 30 questions. టాపిక్ వైజ్ గా మీకు డైలీ ఎవ్రీ మండే టు థర్స్డే 8th November నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు, దీనికి ఎటువంటి ఛార్జ్ ఉండదు. అండ్ ఇంకా అన్అకాడమీని మీరు అన్లిమిటెడ్ డౌట్స్ అడగచ్చు ఇంకా మీదట. సో యూ కెన్ ఆస్క్ అన్లిమిటెడ్ డౌట్స్ టు అన్అకాడమీ. మీరు ఏ టైంలో అయినా డౌట్ అడగచ్చు. మీకు ఒక హై క్వాలిటీ వీడియో సొల్యూషన్స్ తోటి ఒక వీడియో మీకు వస్తుంది, సో ఇంగ్లీష్ ఇంకా హిందీ లాంగ్వేజెస్ లో. సో మీకు ఎగ్జాక్ట్గా అలాంటి క్వశ్చన్సే మ్యాచ్ అయ్యే క్వశ్చన్స్ మళ్ళీ సెండ్ చేస్తారు. మీకు ఇన్స్టెంట్గా యాక్యురేట్గా ల్యాక్స్ ఆఫ్ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ దొరుకుతుంది. అండ్ మీరు ఇంకా ఫ్రీగా హోంవర్క్కి అసిస్టెన్స్ తీసుకోవచ్చు. అండ్ ఇవి అన్అకాడమీలో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. మీకైతే నాలెడ్జ్ ఇంకా కంటెంట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ రిజాల్వ్ చేసుకోవచ్చు. మీరు దాంట్లో చాలా బాగా అసలు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎంత ఈజీగా ఆన్సర్ చేయగలరు, ఎంత తక్కువ టైంలో ఆన్సర్ చేయగలరు మీరే డిఫరెన్స్ చూడొచ్చు. సో ఫార్ ఈరోజు మన టాపిక్ అయితే ఎపిథీలియల్ టిష్యూ గురించి. ఎపిథీలియల్ టిష్యూ అంటే ఏంటంటే మన బాడీలోని ఆర్గాన్స్ ని కవర్ చేసే వాటిని ఎపిథీలియల్ టిష్యూ అంటారు. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎపిథీలియల్ టిష్యూ గురించి, ఈ ఎపిథీలియల్ టిష్యూకి ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్ మూడు జర్మ్ లేయర్స్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. సో ఎపిథీలియల్ టిష్యూ సోఫార్ 3 types గా డివైడ్ అయ్యింది, సింపుల్ ఎపిథీలియం, కాంపౌండ్ ఎపిథీలియం, ఇంకా గ్లాండులర్ ఎపిథీలియం. సింపుల్ ఎపిథీలియం అంటే ఒకే ఒక లేయర్ ఉంటుంది, సింగిల్ లేయర్ గా ఉంటే దాన్ని సింపుల్ ఎపిథీలియం అని పిలుస్తారు. సో దాంట్లో రకాలు స్క్వామస్ ఎపిథీలియం అంటే ఇవి సెల్ షేప్ ని బట్టి ఉంటుంది. స్క్వామస్ అంటే ఫ్లాట్ గా పేవ్మెంట్ లాగా మొజైక్ లాగా ఉంటే అది స్క్వామస్ ఎపిథీలియం. క్యూబోయిడల్ ఎపిథీలియం అంటే వీటిల్లో సెల్స్ అన్ని కూడా క్యూబ్ షేప్ లో ఉంటాయి. కాలమ్నర్ ఎపిథీలియం అంటే వీటిల్లో సెల్స్ అన్ని కూడా ఎలాంగేటెడ్ గా ఉంటాయి. అండ్ సీలియేటెడ్ ఎపిథీలియం, ఈ ఎపిథీలియం అయితే మనకి సెల్స్ పైన సీలియా ఉంటుంది. ఇంకా సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం, ఇది చూడ్డానికి ఇది యాక్చువల్ గా సింగిల్ లేయర్ కానీ చూడ్డానికి మల్టిపుల్ అంటే 2-3 layers గా కనిపిస్తుంది. సో సూడో అంటే ఫాల్స్ అని, స్ట్రాటిఫికేషన్ అంటే లేయర్స్ అని. సో కాబట్టి దానికి సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అని పేరు పెట్టారు. తర్వాత కాంపౌండ్ ఎపిథీలియం, కాంపౌండ్ అంటే ఒకటి కంటే ఎక్కువ లేయర్స్ ఉంటే వాటిని కాంపౌండ్ ఎపిథీలియం అంటాం. సో స్ట్రాటిఫైడ్ కాంపౌండ్, ట్రాన్సిషనల్ కాంపౌండ్, ఇవి ఎగ్జాంపుల్స్. సో ఇవి టైప్స్. స్ట్రాటిఫికేషన్ అంటేనే మనకి లేయరింగ్ అని, ట్రాన్సిషనల్ కాంపౌండ్. సో గ్లాండులర్ ఎపిథీలియం, మనకి ఎక్సోక్రైన్ గ్లాండ్ కి ఎండోక్రైన్ గ్లాండ్ కి ఉండే ఎపిథీలియం ని గ్లాండులర్ ఎపిథీలియం అంటాం. అండ్ సో ఫార్ ఇవి పిక్చర్స్ మీకు డీటెయిల్డ్ గా. సో ఇది సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. సో మీరు లేయర్స్ సెల్స్ చూసినట్టయితే మీకు ఒకే బేస్మెంట్ మెంబ్రేన్ మీద మీకు ఫ్లాట్ గా ఉంటాయి సెల్స్. టైల్స్ ఎలా ఉంటాయో మన ఫ్లోరింగ్ మీద అలా ఉంటాయి సెల్స్. దాని తర్వాత ఇది సింపుల్ క్యూబోయిడల్ ఎపిథీలియం, ఇక్కడ సెల్స్ అన్ని కూడా క్యూబ్ షేప్ లో ఉంటుంది ఇక్కడ.
సో మీరు చెక్ చేసుకోవచ్చు, క్యూబ్ షేప్ లో ఉంటాయి ఇక్కడ పిక్చర్ లో కూడా. కాలంనర్ ఎపిథీలియం అంటే సెల్స్ అన్ని పొడుగ్గా ఉంటాయి, సో పొడుగ్గా అంటే అది కాలంనర్ ఎపిథీలియం. దాని తర్వాత స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం, ఇక్కడ సెల్స్ అన్ని ఫ్లాట్ గా ఉంటాయి కానీ లేయర్స్ గా ఉంటాయి, సో దాన్నే స్ట్రాటిఫికేషన్ అంటాం. స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం, సో సెల్స్ అన్ని క్యూబ్ షేప్ లో లేయర్స్ గా ఉంటాయి, సో ఈ స్ట్రాటిఫైడ్ స్క్వామస్, స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ అన్ని కూడా కాంపౌండ్ ఎపిథీలియం కిందకు వస్తాయి. ఒకటి కంటే ఎక్కువ లేయర్స్ ఉంటే అది కాంపౌండ్ ఎపిథీలియం. తర్వాత సూడో స్ట్రాటిఫైడ్, మీరు యాక్చువల్ గా ఈ పిక్చర్ చూసినట్టయితే ఇవంతా ఒకే లేయర్ ఆఫ్ సెల్స్, కానీ ఈ న్యూక్లియస్ కింద పైన కింద పైన ఉండడం వల్ల మనకి రెండు రెండు మూడు లేయర్స్ గా కనిపిస్తుంది. దాని తర్వాత ట్రాన్సిషనల్ ఎపిథీలియం, సో మనకి సెల్స్ అనేవి మారుతూ వెళ్తాయి లేయర్ ని బట్టి ఒక్కొక్కలా ఉంటాయి, సో దాన్ని మనం ట్రాన్సిషనల్ ఎపిథీలియం అంటాం. ఈ ట్రాన్సిషనల్ ఎపిథీలియం కూడా కాంపౌండ్ ఎపిథీలియమే. సో మనకి సింపుల్ స్క్వామస్, సింపుల్ క్యూబాయిడల్, సింపుల్ కాలంనర్, స్ట్రాటిఫైడ్ కాలంనర్, సో ఇవి నాలుగు రకాలు కూడా సింపుల్ ఎపిథీలియం. ఇంకా ట్రాన్సిషనల్, స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్, స్ట్రాటిఫైడ్ స్క్వామస్ వచ్చి కాంపౌండ్ ఎపిథీలియం కిందకు వస్తాయి. అండ్ సో ఫార్ ఈ పిక్చర్ లో అయితే మీకు ఇంకా డీటెయిల్డ్ గా ఒక ఫ్లో చార్ట్ ఉంది. సో సింపుల్ అంటే ఒకే ఒక లేయర్ ఉంటుంది, స్ట్రాటిఫైడ్ అంటే ఒకటి కంటే ఎక్కువ లేయర్స్ ఉంటే అది స్ట్రాటిఫైడ్. తర్వాత సింపుల్ లోనే స్క్వామస్, క్యూబాయిడల్, కాలంనర్, ఇంకా సూడో స్ట్రాటిఫైడ్. స్క్వామస్ అంటే చాలా ఫ్లాట్, సో క్యూబాయిడల్ అంటే క్యూబ్ షేప్, దాంట్లో కూడా నాన్ సీలియేటెడ్ ఉంటుంది, సీలియేటెడ్ ఉంటుంది అంటే సీలియా ఉండేవి ఉంటాయి, సీలియా లేనివి ఉంటాయి. ఇంకా సూడో స్ట్రాటిఫైడ్ కిందకి తీసుకుంటే సీలియేటెడ్ విత్ స్టీరోసీలై, విత్ స్టీరోసీలై అయితే మనకి ఇయర్ లో ఉంటుంది ఇది. దాని తర్వాత స్ట్రాటిఫైడ్, ఒక్క లేయర్ కంటే ఎక్కువ లేయర్ ఉంటే వాటిని స్ట్రాటిఫైడ్ అంటాం. అందులో కూడా స్క్వామస్ స్ట్రాటిఫైడ్, క్యూబాయిడల్ స్ట్రాటిఫైడ్, కాలంనర్ స్ట్రాటిఫైడ్, ట్రాన్సిషనల్. తర్వాత స్క్వామస్ లో రెండు రకాలు ఉన్నాయి, కెరాటినైజ్డ్ అండ్ నాన్ కెరాటినైజ్డ్. కెరాటినైజ్డ్ అంటే డెడ్ సెల్స్, డెడ్ సెల్స్ ఉండే స్ట్రాటిఫికేషన్, డెడ్ సెల్స్ లేని స్ట్రాటిఫికేషన్. అండ్ ఈ పిక్చర్ లో కూడా మనకి డీటెయిల్ గా దీన్ని బేసల్ లామినా అంటాం, సో ఇది బేసల్ మెంబ్రేన్ లేదా బేసల్ లామినా. దీని మీద సెల్స్ ఇలా ఫ్లాట్ గా ఉంటాయి, అది స్క్వామస్, సింపుల్ స్క్వామస్. సో ఇవి క్యూబాయిడల్, సో సెల్స్ ఇలా క్యూబ్ షేప్ లో ఉంటాయి. ఇవి కాలంనర్, పొడుగ్గా ఉంటాయి. ఇవి సూడో స్ట్రాటిఫైడ్, సీలియేటెడ్, సో దీని మీద సీలియా కూడా ఉంటాయి, సూడో స్ట్రాటిఫైడ్. ఇది బేసల్ లామినా, ఏ సెల్స్ అయినా కానీ బేసల్ లామినా మీదే ఉంటుంది. దాని తర్వాత స్ట్రాటిఫైడ్ స్క్వామస్, ఇది ఇది స్ట్రాటిఫైడ్ స్క్వామస్ కెరాటినైజ్డ్, ఇది స్ట్రాటిఫైడ్ కాలంనర్, ఇది స్ట్రాటిఫైడ్ క్యూబాయిడ్. ఇది వచ్చి ట్రాన్సిషనల్ అంటే లేయర్ లేయర్ కి మారుతూ ఉంటుంది సెల్స్. సో సెల్ షేప్ ని బట్టి చూసుకుంటే స్క్వామస్, క్యూబాయిడల్, కాలంనర్. అలా కాకుండా సెల్ అరేంజ్మెంట్ ని బేస్ చేసుకుంటే సింపుల్, స్ట్రాటిఫైడ్, సూడో స్ట్రాటిఫైడ్, ఇంకా ట్రాన్సిషనల్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఏవి ఎక్కడ ఉంటాయి అని. స్క్వామస్ ఎపిథీలియం అయితే మామూలుగా ఫ్లాట్ గా ఉంటుంది ఔటర్ లేయర్ అంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ వెజల్స్ లోని ఎండోథీలియం, సో ఎండోథీలియం అంతా కూడా స్క్వామస్ ఎపిథీలియమే. ఎందుకంటే మనకి డిఫ్యూషన్ ఆఫ్ గ్యాసెస్ కానీ, డిఫ్యూషన్ ఆఫ్ గ్లూకోజ్, సోడియం, పొటాషియం ఇవన్నీ ఈజీ అవడానికి మనకి స్క్వామస్ ఉంటుంది క్యాపిలరీస్ లో, బ్లడ్ క్యాపిలరీస్, దట్ టు ఎండోథీలియల్ లేయర్ లో. అలానే మనకి స్ట్రాటిఫైడ్ స్క్వామస్ కెరాటినైజ్డ్, సో స్ట్రాటిఫైడ్ స్క్వామస్ కెరాటినైజ్ అయితే మన స్కిన్ మీద ఉంటుంది, మన స్కిన్ మీద ఉండేది స్ట్రాటిఫైడ్ అంటే లేయర్స్ ఉంటాయి, కెరాటినైజ్డ్ డెడ్ సెల్స్ ఉంటాయి. సో యూజువల్లీ ఫేషియల్ మనం అందుకే చేయించుకుంటాం, డైలీ మనకి డెడ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ స్ట్రాటిఫికేషన్ ఆఫ్ స్క్వామస్ ఎపిథీలియం. సో దాని తర్వాత మనకి ఈసోఫాగస్ మీద స్ట్రాటిఫైడ్ స్క్వామస్ నాన్ కెరాటినైజ్డ్ ఎపిథీలియం ఉంటుంది, అంటే అక్కడ డెడ్ సెల్స్ ఏమి ఉండవు, స్ట్రాటిఫైడ్ స్క్వామస్ నాన్ కెరాటినైజ్డ్. ఇవి స్క్వామస్ ఎపిథీలియం లో రకాలు. దాని తర్వాత క్యూబాయిడల్ ఎపిథీలియం, క్యూబాయిడల్ ఎపిథీలియంకి వస్తే మనకి ఎక్స్క్రీటరీ డక్ట్ ఆఫ్ ద గ్లాండ్ లో ఉండేది క్యూబాయిడల్ ఎపిథీలియం, అంటే ఎక్సోక్రైన్ గ్లాండ్ డక్ట్స్ లో ఉండేవి క్యూబాయిడల్ ఎపిథీలియం. అలానే మనకి సో లైనింగ్, సో క్యూబాయిడల్ ఎపిథీలియం ఈ ఎక్స్క్రీటరీ డక్ట్స్ ఆఫ్ ద గ్లాండ్ ని లైన్ చేస్తుంటుంది. ఇది పిక్చర్ అన్నమాట, ట్రూ పిక్చర్ ఇది, సో మనకి డై చేసిన పిక్చర్ ఇది. సో దాని తర్వాత కాలంనర్ ఎపిథీలియం, కాలంనర్ ఎపిథీలియం అయితే మీరు గాల్ బ్లాడర్ లో చూడొచ్చు, సింపుల్ కాలంనర్ ఎపిథీలియం. స్ట్రాటిఫైడ్ కాలంనర్ ఎపిథీలియం అయితే యురెత్రాలో చూడొచ్చు, సో యురెత్రా అండ్ గాల్ బ్లాడర్ లో సింపుల్ కాలంనర్ ఎపిథీలియం.
సో దాని తర్వాత ట్రాన్సిషనల్ ఎపిథీలియం. సో దీన్ని స్ట్రెచ్ కూడా చేయొచ్చు. స్ట్రెచ్ చేసినప్పుడు వాటి షేప్ చేంజ్ అవుతూ ఉంటుంది. యూరినరీ బ్లాడర్, ఇవి ట్రాన్సిషనల్ ఎపిథీలియం ఉంటుంది యూరినరీ బ్లాడర్ లో. ఇప్పుడు యూరినరీ బ్లాడర్ స్ట్రెచ్ అయినప్పుడు వాటి షేప్ చేంజ్ అవుతుంది. సో ఇది స్ట్రెచ్ చేసినప్పుడు, ఇది స్ట్రెచ్ చేయనప్పుడు ఈ పిక్చర్. ఇంకా సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం, ఈ సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అయితే మనకి ట్రకియాలో కనిపిస్తుంది యూజువల్ గా. అండ్ మనకి గ్లాండులర్ ఎపిథీలియం పిక్చర్ ఇది. యూజువల్ గా గ్లాండులర్ ఎపిథీలియం ఎలా ఫామ్ అవుతుందంటే, మనకి ఒక ఒక లేయర్ ఉంటుంది. ఈ లేయర్ లోపలికి ఇన్వాజినేట్ అవుతూ ఉన్నప్పుడు మనకి రెండు రకాల గ్లాండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఒకటి ఎక్సోక్రైన్ గ్లాండ్. ఎక్సోక్రైన్ గ్లాండ్ అంటే దానికి ఖచ్చితంగా డక్ట్ ఉండాలి. డక్ట్ అంటే ట్యూబ్ ఉండాలి. ఎండోక్రైన్ గ్లాండ్ కి ట్యూబ్ అవసరం లేదు. ఇప్పుడు ఎక్సోక్రైన్ గ్లాండ్ ఏంటి, ఇక్కడ కింద గ్లాండులర్ సెల్స్ లాగా ఫామ్ అయ్యి పైన ఒక ట్యూబులర్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఈ ఎండోక్రైన్ కి అయితే ఈ కనెక్షన్ కట్ అయిపోతుంది ఈ లేయర్ తో. ఇది సపరేట్ గా ఒక క్లంప్ లాగా ఫామ్ అవుతుంది. సో దీనికి సెక్రేషన్స్ వచ్చి త్రూ డక్ట్స్ ద్వారా రిలీజ్ అవుతాయి. అండ్ ఈ డక్ట్స్ లో ఉండే ఎపిథీలియం యాక్చువల్ గా క్యూబాయిడల్ ఎపిథీలియం. మనకి ఈ డక్ట్స్ సేమ్ ఉండవు, మనకి డైరెక్ట్ గా ఈ ఎపిథీలియమే సెక్రీషన్స్ ని రిలీజ్ చేస్తుంది. మనకి అపోక్రైన్, నీసోక్రైన్, ఎండోక్రైన్, ఎక్సోక్రైన్, హోలోక్రైన్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. సో ఇవి మళ్ళీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫార్ ఇవి మనకి ఎపిథీలియం గురించి ఓవర్ వ్యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అన్ అకాడమీ. మీకు ప్లస్ ఇంకా ఐకానిక్ సబ్స్క్రిప్షన్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ద సెషన్. మీకు ఇంకా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్లోని కమెంట్ బాక్స్లో పెట్టండి. ఐ ట్రై టు ఆన్సర్ ఇట్ అండ్ ఐ ట్రై టు మేక్ ఏ వీడియో ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.